శ్రీకాకుళం జిల్లాలో గల జిమ్స్ లో మెడికల్ కళాశాలలో సందడి జరిగింది. ప్రముఖ సినిమా డైరెక్టర్ రాజమౌళి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఆ కళాశాల యాజమాన్యం పెద్ద ఎత్తున గ్రాడ్యుయేషన్ డే నిర్వహించగా ఉన్నతాధికారులతో పాటు రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజ సేవకు అంకితం కావాలని ఎన్టీఆర్ ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్యామ్ ప్రసాద్ పిలిగం పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి సమయంలో పనిచేసినందుకు శతకోటి వందనాలు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ శ్యామ్ ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివించారు, వారి ఆశయాలను కాపాడాలని పలువురు సూచించారు. మంచి బ్రాంచ్లు ఎన్నుకోండి, ఉన్నత స్థితికి చేరుకోండి, పేషెంట్లతో ఎలా మాట్లాడాలో మొదటగా నేర్చుకోండి, ముఖ్యంగా తల్లిదండ్రులతో గురువులతో మసలుకునే విధానం తెలుసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే బాధ్యత పెరిగింది అని భావించాలన్నారు. సమాజం పట్ల, వృత్తి పట్ల బాధ్యతతో ఉండాలని పేర్కొన్నారు. మంచి సేవలు అందించి ప్రజల హృదయాల్లో నిలవాలని కోరారు. సినీ నిర్మాత, దర్శకులు పద్మశ్రీ, మెడికల్ స్టాఫ్, ఆల్ దిస్ ఇస్ అ డిఫరెంట్ డిసిజన్ దట్ నౌ ప్రాబబ్లీ యు హావ్ టు టేక్. యు హావ్ టు డిసైడ్ యువర్ ఓన్ పాత్. ప్రాబబ్లీ యు కెన్ ఆల్సో ఇన్ మై ఐఎస్ బ్యాచ్ ఆల్సో ఐ హావ్ విజిటెడ్ జెమ్స్ వెన్ యువర్ పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ వాస్ ఇనాగ్రేటెడ్ హియర్ అండ్ ఐ హాడ్ షేర్డ్ వన్ ఆఫ్ మై ఫీలింగ్స్. మై కజిన్ డాక్టర్ అడగమంటున్నారు వాస్ వన్ ఆఫ్ ది క్వశ్చన్. మీకు గుర్తుందా లేదా సార్? నాకు బాగా గుర్తుంది. నా ఉద్దేశం అంటే నా పర్స్పెక్టివ్ లో అదే, మీరు ఇప్పుడు ఏదైతే డిమాండ్ లో బ్రాంచ్ ఉందో, ఎక్కువ డబ్బులు ఏ బ్రాంచ్ లో వస్తున్నాయో, ఎక్కువ పాపులారిటీ ఏ బ్రాంచ్ లో వస్తుందో, ఇఫ్ యూ ట్రై టు సెలెక్ట్ దట్ ఇట్స్ లైక్ ఇన్ఫాచ్యుయేషన్. ఎక్కువ రోజులు ఉండదు, త్వరగా తగ్గిపోతుంది. లేదు, నేను సొసైటీకే సర్వ్ చేయాలి, ప్రజలనే సర్వ్ చేయాలి, ప్రజల కోసమే ఉన్నాను అంటే అది టూ మచ్ ఆల్ట్రూయిస్టిక్. అది కూడా ఎక్కువ రోజులు నిలబడదు, కొన్ని రోజులకి అది ఇంపార్టెంట్. వాట్ ఐ రియల్లీ సజెస్ట్, లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ ఆల్సో అండ్ మనీ. ఇప్పటికే క్లాసులు చాలా ఎక్కువ అయిపోయింది అనుకుంటాను, సాయంత్రం వచ్చి సరదాగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. ఒక పక్కన ఆనందం, మరో పక్కన విడిపోతున్నామని ఒక చిన్న బాధ.